కృష్ణా జిల్లాలోకి వెళ్దాం కృష్ణా జిల్లా చాలా కీలకమైన జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఉద్దండులు అందించినటువంటి జిల్లా కృష్ణా జిల్లా మరి కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో తిరువూరు నూజివీడు గన్నవరం గుడివాడ కైకలూరు పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు పెనమలూరు విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ మైలవరం నందిగామ జగ్గయ్యపేట ఇవన్నీ కలిపితే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక రకంగా చూ చెప్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా చాలా పెద్ద కీలకమైనటువంటి నాయకులందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు కూడా వచ్చినటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం సో ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాల్లో ఎడ్జున్నట్టుగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా తొమ్మిది స్థానాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మూడు స్థానాల్లో టఫ్ వైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఆ మూడు స్థానాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు స్థానాల్లో అంటే టఫ్ వైట్ ఉండేటటువంటి రెండు నియోజకవర్గాల్లో కూటమి ఉంది ఇక ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా కూటమికి అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా బిగ్ టీవీ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది